ఫ్యాక్ట్ నెంబర్ 1. ప్రస్తుతం అమెరికాలో చాలా మంది జాంబీస్ లాగా మారిపోతున్నారు. జాంబీ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఒక మనిషి వింతగా ప్రవర్తిస్తూ ఇంకో మనిషిని చంపేస్తుంటాడు, అలాగే వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ కూడా పోతుంది. అంతేకాదు ఇలా అమెరికాలో జాంబీస్ లాగా మారిపోయి ఇప్పటి వరకు 2700 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే అసలు వీళ్ళు జాంబీస్ లాగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? అదే జైలాక్సిన్ అనే డ్రగ్. మీకు తెలుసా, మన ఇండియాతో పోలిస్తే అమెరికాలో డ్రగ్స్ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. మరి అలాంటి డ్రగ్స్ లో ఒకటే ఈ జైలాక్సిన్ కూడా. ఈ డ్రగ్ ని ఎవరైతే ఓవర్గా తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళ బాడీ మీద కంట్రోల్ పూర్తిగా పోతుంది. ఒకవేళ ఈ డ్రగ్ యొక్క పవర్ తగ్గుతూ ఉంటే వాళ్ళకి వాళ్ళు మనుషులని గుర్తుకొస్తూ ఉంటారట. 2021 ఫిలడెల్ఫియాలో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 90% డ్రగ్స్ లో ఈ జైలాక్సిన్ డ్రగ్ ఉంటుందట. అంటే ఫ్యూచర్ లో డ్రగ్స్ తీసుకునే వాళ్ళు 90% మంది జాంబీస్ లాగా మారిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. 2021 చేసిన ఒక సర్వే ప్రకారం ఆల్మోస్ట్ 96% స్టార్టప్స్ ఫెయిల్ అవుతున్నాయట. అయితే ఫ్యాక్ట్ లో మీకు స్టార్టప్ పెట్టి సక్సెస్ అయిన ఒక కుర్రోడు గురించి చెప్తాను. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇతను ఒక స్టార్టప్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. 2017 ఎంబీఏ చదువుతున్నప్పుడు ఇతనికి బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. అప్పుడు వెంటనే ఇతను ఎంబీఏ చదవడం మధ్యలోనే ఆపేసి అహ్మదాబాద్ లో ఒక టీ షాప్ ని స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసిన ఆ బిజినెస్ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. కేవలం 5 ఇయర్స్ లోనే 91 లక్షలు పెట్టి మర్సిడీస్ బెంజ్ కార్ ని కొనగలిగాడంటే ఇతని బిజినెస్ ఏ రేంజ్ లో డెవలప్ అయిందో మీరు అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మోడల్స్ అప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ ని వేసుకుంటుంటారు. మనం కూడా మన లాస్ట్ వీడియోస్ లో మీట్ తో చేసిన డ్రెస్ గురించి, సిగరెట్స్ తో తయారు చేసిన డ్రెస్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు కేక్ తో తయారు చేసిన డ్రెస్ గురించి చెప్పబోతున్నాను. స్విట్జర్లాండ్ కి చెందిన కిమ్ ఫాలీ ఫోకస్ అనే బేకరీ వాళ్ళు 131.15 kgs కేక్ ని యూజ్ చేసి ఒక డ్రెస్ ని తయారు చేశారు. మరియు ఈ డ్రెస్ ని నటాషా కోలిన్ అనే మోడల్ వేసుకుని ప్రదర్శనలో చూపించింది. అంతేకాదు ఇన్ని కేజీస్ కేక్ ని యూజ్ చేసి తయారు చేసిన డ్రెస్ కాబట్టి దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కింది. ఎవరైనా ట్రేడర్స్ లేదా ఇన్వెస్టర్స్ కొత్తగా షేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయినట్లయితే వాళ్ళకి అర్థమవుతుంది ఇది గేమ్ ఆఫ్ ఛాన్స్ కాదని. ఈ బిగినర్స్ వాళ్ళ ఫ్రెండ్స్, కొలీగ్స్ లేదా రిలేటివ్స్ కుండే కాస్త నాలెడ్జ్ మీద డిపెండ్ అవుతూ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే షేర్ మార్కెట్ అంత సింపుల్ కాదు. దీనికోసం ఒక మంచి ఎక్స్పర్ట్ అవసరం ఉంటుంది. ఈ ఎక్స్పర్ట్ మీ రిస్క్ ని అనలైజ్ చేస్తూ తక్కువ రిస్క్ ఉండే స్టాక్స్ ని సజెస్ట్ చేస్తారు. సో మీరు ఒక ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ మీద డిపెండ్ అవడం చాలా బెటర్. మూతుల లాస్వాళ్లతో ఇప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఇన్వెస్టింగ్ మరియు ట్రేడింగ్ కి సంబంధించిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి మీతో అడ్వైజర్ ఉంటాడు. ఇంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీకు సహాయం చేస్తుంటాడు. కాబట్టి మీరు ఈ ఫ్రీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ఉపయోగించుకోండి. అయితే ఇది పొందడానికి మీకు డీమ్యాట్ అకౌంట్ కావాలి. దానికోసం 30 సంవత్సరాలకు పైగా ఎక్స్పీరియన్స్ తో 50 లక్షలకు పైగా కస్టమర్స్ తో ఉన్న మోతిలాల్ ఓస్వాల్ మీకు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇందులో ఎటువంటి అకౌంట్ మెయింటెనింగ్ ఛార్జీలు కూడా లేవు. అలానే ఫ్లాట్ బ్రోకరేజ్ ఆఫ్ 20 రూపీస్ పర్ లాట్. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి జస్ట్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. మీ మొబైల్లోని ఈ యాప్ లో రియల్ టైమ్ స్టాక్ రికమెండేషన్స్ కూడా వస్తాయి. ఇందులో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఏ బేస్ టూల్స్, బ్రోకరేజ్ రివర్సల్స్ వస్తాయి. ఇది ట్రేడింగ్ కి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. వెంటనే పేరు, సిటీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మోతిలాల్ ఓస్వాల్ లో డీమెట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఈ ఫ్యాక్ట్ కొంచెం వియర్డ్ గా ఉంటుంది, కానీ ఎలాంటి పని మీరు చర్చన చేయకండి. మనలో చాలా మందికి ఐఫోన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అయితే అలాంటిది ఐఫోన్ కోసం కర్ణాటకలోని 20 ఏళ్ల ఒక అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. కర్ణాటకలోని ఐఫోన్ ని ఆర్డర్ చేశాడు ఒక అబ్బాయి, కానీ ఇతని దగ్గర డబ్బులు లేవు. అందుకని ఇతనికి ఎవరైతే మొబైల్ ని డెలివరీ చేయడానికి వచ్చాడో ఆ డెలివరీ బాయ్ ని మర్డర్ చేసేసి 4 డేస్ ఇతని రూమ్ లోనే ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆ బాడీని రైల్వే స్టేషన్ దగ్గర పడేశాడు. అయితే డెలివరీ బాయ్ ని చంపేస్తే మనీ ఇవ్వాల్సిన అవసరం లేదనుకున్నాడు, కానీ చివరికి పోలీసులకు దొరికిపోయాడు. ఈడెక్కడ మనిషిరా బాబు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీలో చాలా మందికి డాగ్స్ అంటే ఇష్టం ఉంటుంది, కానీ జపాన్ లో అతనికి మాత్రం డాగ్స్ అంటే ప్రాణం. మీకు ఒక డాగ్ నచ్చిందనుకోండి, మహా అయితే దాన్ని కొనుక్కుని ఇంట్లో పెంచుకుంటారు. కానీ జపాన్ లో అతను మాత్రం ఏకంగా డాగ్ లాగా మారిపోయాడు. అయితే ఇలా మారడానికి ఇతను $15,700 అంటే ఆల్మోస్ట్ 15 లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఒక కాస్ట్యూమ్ ని డిజైన్ చేయించుకున్నాడు. ఆ కాస్ట్యూమ్ వేసుకుంటే చూడడానికి అచ్చం డాగ్ లాగానే ఉంటుందట. అలా ఇతను ఎప్పుడు ఆ కాస్ట్యూమ్ ని వేసుకునే తిరిగేవాడు. నార్మల్ గా మనం ఎవరినైనా తిట్టాలంటే కుక్క అని తిడతాం కదా, అదే ఈ మాట అతను అంటే మాత్రం అతను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫ్యాక్ట్ నెంబర్ 6. నార్మల్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో లాంగెస్ట్ వర్డ్ మహా అయితే 50 లేదా 100 లెటర్స్ కలిగి ఉన్న వర్డ్ అని అనుకుంటాం. కానీ నేను ఇప్పుడు చెప్పే ఈ వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయో తెలిస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు.
ఈ వర్డ్లో 189,819 లెటర్స్ ఉంటాయి. ఈ వర్డ్ టిటిన్ యొక్క కెమికల్ కాంపోజిషన్. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీలో చాలామందికి చెరువులోకి దూకి స్నానం చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, కానీ నేను ఇప్పుడు చెప్పే చెరువులకు మాత్రం అస్సలు వెళ్ళకండి, ఎందుకంటే ఈ లేక్ అంతా చాలా డేంజరస్. దీని పేరే లేక్ కరాచాయ్. రష్యాలో ఉన్న ఈ లేక్లో 1951లో రేడియో యాక్టివ్ వేస్ట్ని డంప్ చేశారు. అందువల్ల ఈ లేక్ చాలా పాయిజనస్గా మారిపోయింది. చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉండే లేక్ పక్కన కేవలం 10 నిమిషాలు నించుంటే చాలు, ప్రాణాలు పోతాయట. అందుకని ఈ లేక్ మరియు లేక్ సరౌండింగ్స్ని హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియాగా మార్చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫేస్ యాప్ వల్ల మనం ఎలా మోసపోతామో మీ అందరికీ ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు కో ఈవ్. జపాన్కి చెందిన ఈమె బైక్ రైడింగ్స్ చేస్తూ చాలా పాపులర్ అయింది. ఆ పాపులారిటీ వల్ల ఈమె ట్విట్టర్లో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే అసలు ఈమె అమ్మాయే కాదు, 50 ఏళ్ల ముసలతను. ఇతను డైలీ బైక్ రైడింగ్స్ చేస్తూ ఫేస్ యాప్ని యూజ్ చేసి వీడియోస్లో అమ్మాయిలా కనిపిస్తూ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యాడు. అలా ఫేస్ యాప్ని యూజ్ చేస్తూ అందరినీ మోసం చేశాడు. కాబట్టి సోషల్ మీడియాలోవి నమ్మేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మామూలుగా మనకి హైనాసం చూస్తే కాస్త భయం వేస్తుంది, కానీ నేను ఇప్పుడు చెప్పే ఇతను మాత్రం హైనాసం చూసి అస్సలు భయపడ్డు. అది మాత్రమే కాదు, ప్రతిరోజు వాటికి ఫుడ్ కూడా పెడుతున్నాడు. నార్మల్గా హైనాస్ చాలా భయపడే జంతువులు. అంటే ఒకవేళ వాటిని మనం ఏమైనా చేస్తామేమో అని అవి ముందుగానే మన మీద దాడి చేస్తుంటాయి. మరి అలాంటి హైనాస్ కూడా ఆఫ్రికాకు చెందిన అబ్బాస్ యూసఫ్ అనే అతను ప్రతిరోజు ఫుడ్ పెడుతున్నాడు. అది కూడా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి. మొదట్లో అబ్బాస్ వాళ్ళ నాన్నగారు అనేక జంతువులకి ఫుడ్ పెట్టేవారు. అలా వాళ్ళ డాడీని చూసి ఈ అబ్బాస్ కూడా అలవాటు చేసుకున్నాడు. ఎలా అయినా క్రూర జంతువులకు ఫుడ్ పెట్టడం నిజంగానే సాహసం అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫిష్ గోలీ టైగర్ ఫిష్. దీనికి 32 పళ్ళు ఉంటాయి. అవి కూడా చాలా షార్ప్గా ఉంటాయి. అంతేకాదు ఇది క్రొకడైల్స్ని చంపి కొరికేయగలదు కూడా. ఒకవేళ మీకు నీటిలో ఉన్నప్పుడు ఇలాంటి ఫిష్ కనబడితే వెంటనే బయటకు వచ్చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న యానిమల్స్ పేరు కోలాస్. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి. అయితే వీటికి ఉండే ఫింగర్ ప్రింట్స్ మనుషులకు ఉండే ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ అవుతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీ అందరికీ ప్రపంచంలో ఉండే లార్జెస్ట్ వాల్ ఏంటో తెలుసు, అదే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. అయితే సెకండ్ లార్జెస్ట్ వాల్ ఏంటో తెలుసా? తెలియదు కదా. మన ఇండియాలోని రాజస్థాన్లో ఉన్న కుంబల్గర్ ఫోర్ట్ కట్టిన వాల్. ఇది వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ వాల్. మరియు ఇది 36 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా రాజస్థాన్కి వెళ్తే ఖచ్చితంగా ఈ ఫోర్ట్ని ఒకసారి విజిట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 13. మీకు ఇప్పుడు మన బెల్లీ బటన్ ద్వారా మన లిప్స్ని ఎలా కాపాడుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. మామూలుగా శీతాకాలంలో మన లిప్స్ డ్రై అయిపోతాయి, పగిలిపోతుంటాయి కూడా. ఇలా మన లిప్స్ పగిలిపోకుండా ఉండాలంటే మీ బెల్లీ బటన్లో మస్టర్డ్ ఆయిల్ వేసుకోవాలి. అలా వేసుకుంటే మన లిప్స్ పగలకుండా ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఇదొక సైకలాజికల్ ఫ్యాక్ట్. మామూలుగా మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్ గురించి మీలో మీరు మాట్లాడడం చాలా మంచిదట. ఎందుకంటే మీరు చేసే పని గురించి మీలో మీరు మాట్లాడుకోవడం వల్ల ఆ వర్క్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు వేరే వాళ్ళకి చెప్పే ముందు ఆ పని గురించి మీకు మీరు ఒకసారి మాట్లాడుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. రింకు సింగ్ ప్రస్తుతం ఐపీఎల్లో కేకేఆర్ టీమ్ తరఫున ఆడుతూ ఒక సునామీ క్రియేట్ చేశాడు. ఒకే ఓవర్లో 5 సిక్సెస్ కొట్టి పోతుంది అన్న మ్యాచ్లు కూడా విన్ చేశాడు. ఈ విషయం మీలో చాలా మందికి తెలుసు. అలాగే ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇలా ఒకే ఓవర్లో 5 సిక్సెస్ కొట్టింది 4 మాత్రమే. రింకు సింగ్ ని ఐపీఎల్ ఆప్షన్లో కేకేఆర్ 55 లాక్స్ పెట్టి కొనుక్కుంది. అయితే ఆ 55 లాక్స్లో 50 లాక్స్ పెట్టి ఎవరైతే అండర్ ప్రివిలేజ్ క్రికెటర్స్ ఉంటారో వాళ్ళ కోసం హాస్టల్ని కట్టిస్తున్నాడట. అంటే బాగా క్రికెట్ ఆడుతూ పూర్గా ఉన్న వాళ్ళ కోసం ఫ్రీగా ఉండడానికి హాస్టల్ని కట్టిస్తున్నాడు. నిజంగానే గ్రేట్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకా లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.